నమస్కారం. వెల్కమ్ టు ససా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వంగవీటి మోహనరంగ సేవలు మరవలేనివని, రంగ ఆశయ సాధనకు ఆకాంక్షలను సాధించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన బలిజ సంఘం నాయకులు. సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత అలర్జీ, ఆస్తమా, ఊపిరితిత్తుల ఉచిత వైద్య శిబిరం మరియు అవగాహన. యాప్ల పేరుతో జరుగుతున్న మోసాలకు గురి కావొద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన డీఎస్పీ చిదానంద రెడ్డి. కన్నబిడ్డలు కాదని అవమానించి దుర్భాషలాడి తనను బయటికి నెట్టివేసి తుదకు ఆస్తిని కాజేయాలని చూస్తున్నారని, తనకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరిన వరలక్ష్మి. వంగవీటి మోహనరంగ 33వ వర్ధంతిని పురస్కరించుకొని నంద్యాల బలిజ సంఘం ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం ప్రతినిధులు వంగవీటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి రంగ చేసిన సేవలను వారు కొనియాడారు. రంగ ఆశయ సాధనకు ఆకాంక్షలను సాధించేందుకు ముందుకు రావాలని బలిజ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధశెట్టి రాజారాం, పరమేశ్వర రాజశేఖర్, డాక్టర్ రవికృష్ణ, దండే సుధాకర్, తూర్పునాటి రమణ, చెంచుగారి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బలిజ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ వంగవీటి రంగ బడుగు బలహీన వర్గాలకు కులమతాలకు అతీతంగా సేవలు అందించారని కొనియాడారు. రంగ ఆశయ సాధనకు ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్లడానికి ప్రతి ఒక్క బలిజ సంఘీయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రంగ చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు శుంకర కైలాసనాథ్, నీలి చంద్రశేఖర్, నీలి శ్రీనివాసులు బాబు, జగన్ ప్రసాద్, చిమ్మరవి, కాశిగారి శ్రీనివాసులు, దేవారాయల్, పూల శ్రీనివాసులు బలిజ సంఘీయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంగవీటి మోహనరంగ గారు రాజకీయ చరిత్రలో ఒక చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తి. కృష్ణానదీ తీరంలో కాపునాడు పేరు మీద ఒక ఉధృతమైనటువంటి సామాజిక చైతన్యం, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సమాన అవకాశాలు రాజకీయంగా రావాలనేటువంటి లక్ష్యంతో కేవలం అధికారం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమై దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి దాన్ని అడ్డు వేసి కొత్తగా అన్ని సామాజిక వర్గాలకు అధికారంలో రాజ్యాధికారంలో భాగం కల్పించాలన్నటువంటి ఒక గొప్ప ఆశయంతో ఆయన కృష్ణానదీ తీరంలో ఆ రోజు మహాసభ నిర్వహించిన తర్వాత కొంతకాలానికి నిరాహార దీక్ష సమయంలో ఆయన హత్య గురి కావడం అది ప్రజలందరినీ కూడా కలిసివేసింది. ఈ సామాజిక వర్గాల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఆ సామాజిక చైతన్యానికి డాక్టర్ మన వంగవీటి రంగా గారి యొక్క స్ఫూర్తి వారందరిలో కూడా ఈ సామాజిక చైతన్యానికి స్ఫూర్తి కలగాలని కోరుకుంటూ వంగవీటి మోహన్ రంగ గారికి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. వంగవీటి మోహన్ రంగ గారి 33వ వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు బలిజ సంక్షేమ సంఘం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఒక మోహన్ రంగ గారు. అటువంటి వ్యక్తిని రాజకీయ హత్య చేసి ఆయనను ఎదగకూడదనే ఉద్దేశంతో రాజకీయ హత్య చేయడం జరిగింది. అయినా కూడా ఏదో ఒకరోజు ఈ కాపులకు ఈ యొక్క ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అదంతా మన భుజాల మీద ఉంది. మనం అందరం కలిసి పోరాడితే ఐకమత్యంగా ఆ కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా జరిగేదానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి అటువంటి వ్యక్తిని ఈరోజు మనం వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. సరే, ఏది ఏమైనా అటువంటి నాయకుడు మళ్ళీ పుట్టాలా, మనకు ఏదో ఒక దారి చూపిస్తాడని చెప్పేసి కోరుకుంటూ వంగవీటి మోహనరంగ గారి 33వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నంద్యాల బల్య సంక్షేమ సంఘం తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన సంఘీయులకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వంగవీటి మోహనరంగ గారు కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ సమాన దృక్పథంతో సేవ చేసేటువంటి మొట్టమొదటి కాపు సోదరుడు. కాపు కులమేనే కాకుండా మిగతా అన్ని సామాజిక వర్గాలు కలుపుకొని రాష్ట్రంలో బలమైనటువంటి ఒక నాయకునిగా తయారయ్యి ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరము. అయినా కానీ కూడా ఆయన ఆశయాలను ఆకాంక్షలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేసి ఆయన ఆశయాలను సాధించడానికి మేమందరం తప్పకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బల్య సంక్షేమ సంఘం తరఫున
ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 33వ వర్ధంతి జరుపుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి ఒక్కరి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకందరికీ సహాయం చేసిన వ్యక్తి అందరిని బాగుండాలని కోరుకున్న వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోయినా ఆయన గుర్తించి సంక్షేమ సంఘం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంత ఘనంగా చేయడం కూడా చాలా శుభపరిణామం. ఈరోజు వంగవీటి మోహన రంగా గారి 33వ వర్ధంతి సందర్భంగా నంద్యాల బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించడానికి మేమందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈరోజు వంగవీటి రంగా గారి ఆశయాలను మనము తీసుకుంటే ఆయన ఆశయాలను మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలతో మనము సరిపోల్చవచ్చు. అంతటి గొప్ప ఆశయాలున్న వ్యక్తిని ఈరోజు మనము అభినవ అంబేద్కర్గా మనము గుర్తించాల్సింది పోయి ఆయనను కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి అంటగట్టి ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలను గత పాలకులు కానీ గత ప్రభుత్వాలు కానీ తక్కువ చేసే ప్రయత్నం చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా ఆయన జయంతిని కానీ ఆయన వర్ధంతిని కానీ ప్రతి సంవత్సరం నిర్వహించాలని చెప్పి గత పాలకులు చేసిన తప్పులను ఇప్పుడున్న ప్రభుత్వాలు సరిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా పత్రికాముఖంగా నేను కోరుకుంటా ఉన్నాను. నంద్యాల పట్టణం దేనియల్పురం గేట్ సమీపంలోని సాయిబాలాజీ నర్సింగ్ హోం ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ హరినాథ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత అలర్జీ ఆస్తమా ఊపిరితిత్తుల ఉచిత వైద్య శిబిరం మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ రవీంద్ర డాక్టర్ హరినాథ రెడ్డి రోగులను పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల డిఎస్పీ చిదానంద రెడ్డి మరియు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎలెక్ట్ డాక్టర్ రవికృష్ణ హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ చిదానందరెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో వైద్యులు సేవాభావంతో శిబిరాలు నిర్వహించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ చలికాలంలో ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు వస్తుంటాయని ఇటువంటి సీజన్లో ఉచిత శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించడం శుభపరిణామమన్నారు. వైద్యులు సేవాభావంతో ఉచిత శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, నంద్యాల ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా నంద్యాల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ నందు ఉచిత అలర్జీ ఆస్తమా ఊపిరితిత్తుల వైద్య శిబిరము నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరానికి ఈరోజు నంద్యాల డిఎస్పి చిదానంద రెడ్డి సారు, ఏపీ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రవికృష్ణ సారు, ఏపీ ఐఎంఏ నంద్యాల ఐఎంఏ నంద్యాల బ్రాంచ్ చంద్రశేఖర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో దాదాపు 100-150 మంది పేషెంట్స్ వచ్చి చూపించుకుంటున్నారు. వారికి ఉచితంగా ఈ షుగరు, ఈసీజీ, పిఎఫ్టీ టెస్ట్ కూడా చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఈ వైద్య శిబిరంలో కోవిడ్కి సంబంధించిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి సంబంధించి కూడా అవగాహన కల్పిస్తున్నాము. సో ఈ వైద్య శిబిరంలో ఇలాంటి వైద్య శిబిరాలు కోవిడ్ రాకపోతే మరిన్ని నిర్వహించి నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి భగవంతుడు ఆ శక్తిని ఇవ్వవలసిందిగా కోరుకుంటుంది. సాయిబాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఈ విధంగా శిబిరాలు నిర్వహించడం అనేది కొత్త కాదు. గత అనేక సంవత్సరాలుగా ఇటువంటి వైద్య శిబిరాలని నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి ఈ చలికాలంలో ఆస్తమా లాంటి జబ్బులు కానీ ఊపిరితిత్తుల జబ్బులు ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ తరుణంలో ప్రత్యేకంగా ఒక ఊపిరితిత్తుల వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. గతంలో కూడా ఇటువంటి వైద్య శిబిరాలు అనేకం నిర్వహించారు. అదేవిధంగా షుగర్ వ్యాధి నిపుణుల జబ్బుల కోసం ప్రత్యేకంగా శిబిరాలు, అదేవిధంగా గుండె జబ్బుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఈరోజు ఈ శిబిరంలో ప్రముఖ ఊపిరితిత్తుల వైద్యుల నిపుణులు గ్లోబల్ ఆసుపత్రి లాంటి పెద్ద పెద్ద ఆసుపత్రిలో పనిచేసి ఇప్పుడు స్వతంత్రంగా ఒక ఆసుపత్రి నిర్వహిస్తున్నారు హైదరాబాద్లో. వారు ఈరోజు హరినాథ రెడ్డి గారితో పాటు మిమ్మల్ని అందరినీ పరీక్షించి అవసరమైన వారికి మీకున్నటువంటి ఆయాసం అది ఊపిరితిత్తుల వలన లేదా గుండె జబ్బుల వలన కనుక్కోవడానికి ఈసీజీ పరీక్షలు అవసరమైతే ఈసీజీ పరీక్షలు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి పరీక్షలు అవి మామూలుగా చేయించుకుంటే ఖరీదు అవుతాయి. అవి మీకు షుగర్ వ్యాధి ఏమన్నా ఉందేమో అని అవసరమైతే షుగర్ వ్యాధి పరీక్షలు ఇవన్నీ కూడా అవసరమైన వారికి చేసి మీకు అవసరమైనటువంటి మందులన్నీ కూడా ఉచితంగా ఇచ్చి బాగా పనిచేసే మందుల్ని మాత్రమే వీరు ఎప్పుడు కూడా ఈ ఉచిత వైద్య శిబిరంలో ఇస్తారు. సరైన సమయంలో ఒక
మంచి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చలి బాగా పెరుగుతూ ఉంది. అదేవిధంగా కోవిడ్ మళ్ళా థర్డ్ వేవ్ వచ్చేటువంటి అవకాశాలు, అదేవిధంగా ఒమిక్రాన్ అనేటువంటివి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం ఏంటి. ఇలాంటి సమయంలో ఒక జాతీయులకు సంబంధించినటువంటి అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటివి సంతోషించదగ్గ అంశం. ముఖ్యంగా ఈ వైద్య శిబిరంలో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం, అవసరమైనటువంటి మందులను ఉచితంగా అందజేయడం అభినందించాల్సినటువంటి అంశం. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, డాక్టర్లు ఇచ్చినటువంటి సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఎలాగైతే మనం స్వచ్ఛ నంద్యాల అంటున్నాము అలాగే ఆరోగ్య నంద్యాలగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, కార్యక్రమ నిర్వాహకులైనటువంటి డాక్టర్ అన్నాద్రి సారి గారికి, అదేవిధంగా మేడం లక్ష్మీ ప్రసన్న గారికి, ఇచ్చేసినటువంటి డాక్టర్ రవీంద్ర గారికి అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. మనం ఎన్నో క్యాంపులు అలా నిర్వహిస్తున్నాము. సో ప్రజలందరూ ఈ క్యాంప్ యొక్క సేవలు వినియోగించుకోవాలనుకుంటున్నాము. అలాగే అన్నాద్రి డాక్టర్ గారు ప్రతి సంవత్సరము మన క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈరోజు మనకు ఊపిరితిత్తు సంబంధంగా ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సో ప్రజలు చాలామంది మనకు ఊపిరితిత్తు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అలాంటి వారు మనం త్వరగా గుర్తిస్తే లైక్ ట్యూబర్కులోసిస్ కానివ్వండి, బ్రాంకియల్ ఆస్మా కానీ, సిఓపిడి కానీ, సో ఇలాంటి జబ్బులు మనకు ఇప్పుడు ఊపిరితిత్తు సమస్యలు ఎక్కువైనాయి. తర్వాత అలాగే పోస్ట్ కోవిడ్ వచ్చి చాలామంది ట్రీట్ అయి చేసుకున్నా కానీ ఇంకా కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో అలాంటి జబ్బులను కూడా మనం ఈ క్యాంపుల ద్వారా గుర్తించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే టైం చేయగలుగుతాము. చిరస్థాయిగా తన సేవలు అందించాలని కోరుకుంటూ, ఇందులో భాగమైనందుకు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ఊపిరితిత్తుల సమస్యలు అనేవి ఎలా ఉంటాయనేది ఈ మధ్యకాలంలో మనం చాలా తెలుసుకుంటున్నాము. సో ఈ వాతావరణ పరిస్థితులను బట్టి మన ఆరోగ్యాల్లో ప్రథమంగా ఎఫెక్ట్ అయ్యేవి ఏంటంటే, ఒకటి మన దృశ్యంలో ఈ స్కిన్ ఎలర్జీస్ అవి వస్తుంటాయి. అలానే ఊపిరితిత్తులు కూడా మనం పనిచేసే చోట దగ్గర నుంచి మన ఇంట్లో ఉన్న దగ్గర ఎట్లా ఉన్నా కూడా మనం పీల్చే గాలిలో కాలుష్యం పెరగటం వలన కానీ, ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వడం వలన కానీ మనకి ఆయాసం రావడము, రకరకాల ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో వీటన్నిటికీ ఎవరో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ నిరాఘాటంగా జరగాలని చెప్పి కోరుకుంటూ అన్నాద్రెడ్డి సార్కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. వారు కర్నూలు మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చేసి జనరల్ మెడిసిన్ కూడా చేసుకొని అదే పనిగా నంద్యాలకి సేవ చేయాలనే దృక్పథంతో నంద్యాలు వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు వాళ్ళ మిస్సెస్తో పాటు. తనకి ఎలాంటి అవతోకలు రాకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా బాగా జరగాలనే ఉద్దేశంతో, నంద్యాల ప్రజలకి చాలా తను సహాయపడాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ సాయి బాలాజీ ఇక్కడ నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు హర్రాజరెడ్డి సార్ని చూస్తున్నాము, అదే త్రోవలోనే ఉన్నారు. అంటే ఎప్పుడూ తన నుంచి వచ్చే సేవని నంద్యాల ప్రజలకి, ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకి ఏదో విధంగా సహకరిస్తూ, పెద్ద పెద్ద మెగా క్యాంప్స్ మన వైఎస్ఆర్ గారి పేరు మీద నిర్వహిస్తూ ఒక నంద్యాల ఐఎంఏకి ఒక ప్రత్యేక గుర్తింపు తెప్పించారు. దానికి మా నంద్యాల ఐఎంఏ నుంచి వారికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతగా ఉంటాం అనుకుంటున్నాం. ఇటీవల అనేకంగా యాప్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సమాచారం ఉందని, ప్రజలు ఇటువంటి యాప్లలో జాయిన్ అయ్యి మోసగాళ్ల ఉచ్చులో పడరాదని నంద్యాల డిఎస్పీ చిదానందరెడ్డి సూచించారు. తక్కువ సమయంలో రెట్టింపు డబ్బులు వస్తాయని మరియు ఉచితంగా వస్తువులు లభిస్తాయని చెప్పే మోసపు మాటలను నమ్మవద్దని ప్రజలను హెచ్చరించారు. ఇలాంటి మోసాలకు పాల్పడిన సంఘటనల గురించి సమాచారం ఉన్నట్లయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ చిదానందరెడ్డి మాట్లాడుతూ, యాప్ల పేరుతో అనేక మోసాలు జరుగుతున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఎవరైనా యాప్లలో రెట్టింపు డబ్బులు వస్తాయని, 3 రెట్లు డబ్బులు వస్తాయని మోసపూరిత యాప్లలో జాయిన్ కావద్దని సూచించారు. ఇలా ఎక్కడైనా బాధితులు మోసగింపబడితే వారు పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని, అట్టివారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోసాలకు గురవుతూ ఉన్నటువంటి బాధితులు పోలీసుల దగ్గర రావడం జరుగుతూ ఉంది.
ప్రజలెవరూ కూడా ఉచితంగా ఏదైనా వస్తువులు ఇస్తామన్నా లేదా తక్కువ ధరలకే వస్తువులు ఇస్తామన్నా లేదా తక్కువ సమయంలో రెట్టింపు కానీ మూడింతలు కానీ డబ్బులు ఇస్తామన్నా డబ్బులు కట్టి నష్టపోతున్నారు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తక్కువ సమయంలో రెట్టింపు ఇవ్వడం లేదా మూడింతలు ఇవ్వడం అవన్నీ కూడా మోసపూరితమైనటువంటి చర్యలుగా భావించి అలాంటి వారి ఉచ్చులో పడకండి. ఎవరైనా అలాంటి యాప్లు ఏదైనా కూడా మీకు పంపిస్తే అందులో జాయిన్ కావద్దు, పోలీస్ వారికి సమాచారం ఇవ్వండి. ముఖ్యంగా ఇలాంటి వాటివి మా దృష్టికి వచ్చిన వెంటనే కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అయితే ఈ రికవరీ అనేటువంటిది అప్పటికే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం వల్ల రికవరీ అనేటువంటిది కష్టమవుతుంది. కేవలం వాళ్ళను చట్టపరంగా కోర్టు ఎందు ప్రవేశపెట్టడం మాత్రమే జరుగుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఎవరు కూడా ఇలాంటి వాటి బారిన పడద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్జీఓ కాలనీ వరలక్ష్మికి చెందిన ఆస్తిని కాజేయాలని చూస్తున్నారని, తన సొంత బిడ్డలే తనను దుర్భాషలాడి ఇంటి నుండి గెంటివేశారని, నేడు తన తమ్ముడు ప్రసాద్ మానవత్వంతో ఆదుకొని చేరదీయడం జరిగిందని, తన తమ్ముడిపై కూడా దౌర్జన్యం చేస్తూ తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకొని తన ఆస్తిని కాపాడాలని వరలక్ష్మి అధికారులను కోరడం జరిగింది. ఈ మేరకు తనకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వెల్లడించింది. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ తనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారని, వారు తనను ఇంటి నుండి గెంటివేసి శారీరకంగా కొట్టి దుర్భాషలాడారని, చివరకు తనకు ఉన్న ఇంటిని కాజేయాలనే పన్నాగం పన్ని తనను హింసిస్తున్నారని వాపోయింది. తను చనిపోవాలని చెరువు కట్ట వద్దకు వెళ్ళగా తన తమ్ముడు ప్రసాద్ రక్షించి తమ్ముడు ఇంట్లో ఉంచుకొని తనను అక్కున చేర్చుకొని అన్ని విధాలా చూసుకుంటున్నారని తెలిపింది. ఇప్పుడు తనకు చెందిన ఇంటిని కాజేయాలని, తన పేరున బ్యాంకులో ఉన్న నగదును కాజేశారని, వీరి నుండి తనను రక్షించాలని, తగిన న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఈ ఆస్తి తగాదా విషయంలో నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ను లాగడం సరికాదని, కేవలం తన తమ్ముడు ప్రసాద్ వారికి చెందిన కాంప్లెక్స్లో బంగారు దుకాణం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడని, రాజకీయం చేయడం తగదని వాపోయింది. లక్ష్మి, నాకు ముగ్గురు బిడ్డలు, ఒక పాప పద్మలతో ఒక పాప పూర్ణిమ, ఈ పాప రూప. వాళ్ళను బాగా ఇద్దరు బాగా తిప్పలు పెట్టారు, బాగా ఈ కంటి కంటి పంపుతున్నారు, కాళ్ళతో కాళ్ళతో కొట్టినారు బాగా. చేపించుకోవడానికి చేపించుకుని వరగలు ఎక్కడ వాళ్ళు కానీ చేపించుకొని చాకరీ చేసుకొని మనం అసలు ఈనంగా చేపించుకున్నారు. చేపించుకొని బాగా చేసి అంత తిన్నాక వాళ్ళ పడడం మొత్తం తిన్నాక బ్యాగ్లో డబ్బులు వేసుకుంటే అవి కూడా తీసుకొని తిన్నారు. అంత తీసుకొని ఏం కూడా చెప్పాలో చెప్పాలి, బంగారం మొత్తం అంత తీసుకున్నారు, డబ్బులు తీసుకొని ఇంకా ఏం చెప్పకుండా ఏం దొబ్బినారు బయటికి. బట్టలు పెట్టారు దొబ్బినారు బయటికి. దొబ్బెట్టిపోయి స్నానం అయితే మా తమ్ముడు అప్పుడు పెంచుకొచ్చి పెట్టు, మొన్న కూడా గొడవ వేసి లంజలు అప్పులు తిట్టిపోయినారు అని కట్ట తీసుకొని వచ్చినారు. ఆమె కట్ట తీసుకొని కొట్టాను, నలుగురు కొట్టడానికి వచ్చాను. ఆమె దెబ్బ దెబ్బి పోయినారు. అందరూ మొగుడు పెళ్ళాము, ఇంకొకరు మా బావ కొడుకుని వాడు, అందరూ వచ్చినారు. ప్రసాద్ కొడుకు, మొగుడు, పిల్లోడు, ముగ్గురు తల్లి కొడుకు, మొగుడు వచ్చినాడు. నాకు కొనిచ్చినాడు మామ నాకు కొనిచ్చినాడు. నాకు కొనిచ్చిన కట్టించి నాకు చూసుకున్నాడు. చూసుకొని బాగా చూసుకుంటే వాళ్ళు కట్టుమ్మ అని అన్నాడు. నా మంచి పూర్తిగా నన్ను బాగా చూసుకొని పూలాక చూసుకొని చూసుకున్నాడు. ఏం కొట్ట కుచ్చిట మంచిగా చూసుకొని బంధువులు జ్వరం వచ్చింటే వాజుబేలు వేస్తుంటే కన్న పడచ్చు, షుగర్ వచ్చింది చూపించినారు, ఈ కన్న చూపించినారు అని చెప్పించినారు. అందుకే నా మంచి పూర్తిగా నా ఇష్టంతో రాసిచ్చా, వాళ్ళు అడగలే నా ఇష్టంతో నా మంచి పూర్తిగా రాసిచ్చినారు. నా బ్యాంకులో డబ్బులను మొత్తం తీసుకున్నారు, చెప్పుకుని చెప్పాల బంగారం తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. ఏం కూడా చెప్పాలా, తీసుకున్నాను చెప్పాలా, ఏం చెప్పాలా, బంగారం తీసుకున్నారు, బ్యాంకు డబ్బులు తీసుకున్నారు అని తీసుకున్నారు. మొన్న మా అమ్మ నా సలు నా బంగారు డబ్బులు అమ్మింటే డబ్బులు అసలు రాను ఇవ్వాలి, అది కూడా ఇయ్యలే సార్ ఇయ్యాలని చెప్పింటే అక్కడ రోడ్డు మీద మా తమ్ముని కొట్టినాడు. కొట్టి అది కూడా ఇవ్వకుండా మోసం చేసినాడు పెద్ద పిల్లడు. ఇది వచ్చేసి అదే ఇష్యూ వచ్చేసి అంతా ఇప్పుడు మా భార్య వాళ్ళ ఆస్తి వివాదంలో వచ్చింది. అది వచ్చేసి మా భార్య వాళ్ళ అమ్మ వాళ్ళకి రాసిచ్చింది. ఎన్జిఓస్ కాలనీలో మా అక్కగారిది ఇళ్ళు ఉన్నాయి, మూడు ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళు వచ్చేసి మా అక్క పేరు మీద నుంచి మా భార్య రాపించుకొనింది. ఎందుకు రాపించుకొనింది అంటే కదా, ఇద్దరు కూతుర్ల కాడ ఇద్దరు కూతుర్లు చూసింది, చూసి వాళ్ళ కాడ ఉండి చూసింది, వాళ్ళ కాడ మొత్తం బాడిగలు తిన్నారు, బాడిగలల్లో తిన్నారు, ఆమెవి బంగారు వాడుకున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది ఒక 4 లక్షలు ఉన్నది 15 ఏళ్ళ క్రితమే, అది డబల్ అయింటే అది 8 లక్షలు ఇప్పుడు. అది ఆ 8 లక్షలు కూడా ఆమె పొదుపు అని ఫోర్జరీ చేసుకొని ఆమె సంతకం
పొదుపులో అదేసి పెట్టించుకొని ఫ్రాడ్గా దాన్ని కూడా ఊడ్చేసినారు. ఊడ్చేసి ఆ ఇండ్లు ఇప్పుడు శిథిలస్థలు వచ్చినాయి. 15 ఏళ్ళు 18 ఏళ్ళు అవుతుంది, పెచ్చులు ఊడిపోవడము, అన్నీ పడిపోయిన స్థితిలో వస్తుంది. వచ్చినప్పుడు ఇళ్లలో బాడీలు ఎవరు లేరు, రిపేర్ గిపేర్ చేయమంటే ఎవరు చేపినీకి ఇప్పుడు దాని బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు. ఆమెను నడి రోడ్లో నిలబెట్టినారు. అంటే ఎందుకు నిలబెట్టినారంటే ఆమెను సరిగ్గా చూసుకోవడం, తిండి కూడా పెట్టనీకి కూడా జ్వరం వచ్చి పండుకుంటే కూడా కాలుతో కొట్టడము, ఏమి ఇదేమైనా సత్రమా లేయి పనిచేయి ఏమి ఏదేమైనా ఊక పెట్టాలా నీకు, ఇట్లాంటి మాటలతో ఆమె చాలా మానసికంగా బాగా బాధ పెడితే ఆమె చెరుకట్ట పోయి దూగనికి పోయింది. మేము ఎవరో తెలిసిన వాళ్ళు చెప్తే మేము పోయి ఆయన పిలుచుకొని వచ్చుకొని ఏమక్క ఇట్లాంటి ఇది నా పరిస్థితిరా నన్ను ఎవరు చూసుకుంటారని నాకు చెప్తే మనే పెట్టుకుంటామమ్మా మేము మా దగ్గర ఉందిరా అని మేము పెట్టుకున్నాం. మేము పెట్టుకుని కూడా 6 ఏళ్ళు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి కూడా ఆమెను ఏమైంది, ఉందా, బతికిందా, సచ్చిందా అని ఒక్కరొచ్చి చూసింది లేదు. ఈ విధంగా జరుగుతుంది. ఈమెను ఎవరు సచ్చినా కూడా పట్టించుకున్నట్టు లేరు అనేసి, అమ్మ నన్ను ఎవరైతే పట్టించుకోవడం లేదు, చిన్న కూతురు అయినా నువ్వు నన్ను చేరదీసినందుకు నీకే రాసిస్తాను, నువ్వే నన్ను చూసుకో, నా కాలం అంతా నువ్వే ఎప్పకొట్టుకొని ఆమెకు రాసిచ్చింది మనస్ఫూర్తిగా. దాన్ని మేము బాడీలు రావడం పడిపోనికి వచ్చింది. ఏదో శుభ్రం చేసి పెట్టుకుందాము, పాములు పుట్టలు అవన్నీ వస్తాడు ఆయన ఇంటి పక్కన కంప్లైంట్ వచ్చింది. లెట్రిన్ గుంతలు నిండిపోయినాయి. నిండిపోగా మేము సరే దాన్ని బయలన్నా చేసి పెట్టుకొని రేకుల షెడ్ ఏదో ఒకటి వేపించుకొని బయలు చేసి పెట్టుకుందాం అనేసి మేము ఇట్లా ప్రొక్లైన్లతో మాట్లాడుకుని చేసుకున్నాం. వాళ్ళు మాకు దీంట్లో హక్కు ఉందనేసి అడ్డం పడుతున్నారు. ఇది ఇది విషయంలో ఆ సార్ శ్రీధర గంగిశెట్టి శ్రీధర్ సార్ గారిని ఎందుకు తీసుకొచ్చినారంటే, నేను ఆ కాంప్లెక్స్లో ఆయన బాడీ ఆయన రూమ్లలో బాడీకున్నాను. నేను ఏదో పని చిన్న బంగారు పని చేసుకుంటూ ఉన్నాను. వానని ఈయన అప్రూవల్ అయ్యి వీళ్ళ అండ చూసుకొని ఏమన్నా చేస్తున్నాడేమో అనేసి వాన పేరు తీసినారు. నేను ఆడ కూడా పని చేసుకోకూడదు అనేసి. ఇంత మనిషిని ఇంత బాధపడుతున్నా కూడా వాళ్ళు ఎంత టార్చర్ పెడుతున్నారంటే, ఏదన్నా ఉంటే మీరు కోర్టు ద్వారా పోండి, మీరు ఏదన్నా ల్యాబ్ ద్వారా పోండి, మీరు అప్రూవల్ కావాలండి, మీకు వచ్చేది ఏదన్నా ఉంటే అక్కడ చూసుకోండి. వాళ్ళ పేరున్న మనుషులను మేము వాళ్ళ కాంప్లెక్స్లో బాడేకున్నంత మాత్రాన వాళ్ళ ఇది తీసుకొని ఇది చేసుకుంటామా, ఎవరైనా వస్తారా, వాళ్ళు ఆలోచిస్తారు కదా. అది వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఆ సార్ను మేము ఎప్పుడు రీచ్ కాలేదు, వాళ్ళతో ఏం మాట్లాడము. ఇది మా స్వయంగా మేము చేసుకుంటున్న పని ఇది. అది ఇది సార్, మేమైతే వాళ్ళ పెద్ద మనుషుల పేర్లు తీసి వాళ్ళు ఏదైనా వేరే రాజకీయాలలో వేరే పార్టీల తరఫున ఏదన్నా వాళ్ళకి ఏమన్నా ఉన్నాయేమో మాకైతే తెలియదు సార్. ఈ నేను ఆయన కాంప్లెక్స్లో ఉన్నాననేసి అట్లా లింకు పెట్టి ఏదన్నా చేస్తున్నారేమో ఉండొచ్చేమో, కానీ ఇదైతే మాత్రం మా స్వయంగా చేసుకుంటున్నాం. ఏదంటే లాయర్లు ఉన్నారు, కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు, అప్రూవల్ కావండి సార్. ఆ బజార్లో కూడా నన్ను బద్నాం చేయడానికి చూస్తున్నారు సార్. వాళ్ళు బంగారు పని ఎవరు ఇవ్వకుండా, ఎవరు చేయకుండా, నేను ఎట్టా బతకకుండా చేస్తున్నారు. వాళ్ళు లాయర్ల ద్వారా కానీ ఏదన్నా తెలుసుకుంటాం, కానీ మేము వాళ్ళ బయట వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి మేము మాట్లాడగలుగుతున్నాం సార్. మాకు సంబంధం లేదు, సంబంధమే లేదు సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వంగవీటి మోహనరంగ సేవలు మరవలేనివని, రంగ ఆశయ సాధనకు ఆకాంక్షలను సాధించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన బలిజ సంఘం నాయకులు. సాయిబాలాజీ నర్సింగ్హోం ఆధ్వర్యంలో ఉచిత అలర్జీ, ఆస్తమా, ఊపిరితిత్తుల ఉచిత వైద్య శిబిరం మరియు అవగాహన. యాప్ల పేరుతో జరుగుతున్న మోసాలకు గురి కావొద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన డిఎస్పి చిదానందరెడ్డి. కన్నబిడ్డలు కాదని అవమానించి దుర్భాషలాడి తనను బయటికి నెట్టివేసి తుదకు ఆస్తిని కాజేయాలని చూస్తున్నారని, తనకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరిన వరలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.